డియర్ డాక్టర్ టీవీ, నాకు కిడ్నీలో స్టోన్ ఉంటే అది మూత్రనాళంలోకి జారింది. దానివల్ల నాకు మూత్రం రావటం లేదు. మూత్రనాళంలో స్టోన్ తొలగించడానికి సిస్టోస్కోపీ చేయాలంటున్నారు. ఇది ఎలా చేస్తారో వివరించండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. సో మీరు చెప్పినట్టు జనరల్గా కూడా అందరికీ స్టోన్స్ అనేవి కిడ్నీలోనే ఫామ్ అవుతాయండి. కిడ్నీ ద్వారా పైప్ ఉంటుంది, యురేటర్ అంటాము, కిడ్నీ పైప్ ద్వారా కిందకు వచ్చి మూత్రాశయంలోకి వస్తాయి. కొంతమందికి ఒక 1 సెంటీమీటర్ ఆ సైజులో ఉన్న స్టోన్స్ మూత్రాశయం గుండా బయటకు వచ్చినప్పుడు మూత్రనాళం సైజు కూడా ఆల్మోస్ట్ 1 సెంటీమీటర్ 9 మిల్లీమీటర్స్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏమవుతుంటే వచ్చి అక్కడ స్టక్ అయిపోతుందండి. ప్రాస్టేట్ అనే ఏరియా ఉంటుంది, కొంచెం నేరోగా ఉంటుంది, అక్కడికి వచ్చి ఇరుక్కుపోయి మీకు యూరిన్ అనేది ఆగిపోతుంది చాలాసార్లు. సో ఇలాంటి కేసెస్లో ఏంటంటే ఫస్ట్ మేము ఫస్ట్ ఎయిడ్ లాగా ఫస్ట్ మూత్రం పైప్ ఒకటి పెట్టి లోపలికి తోసేస్తాం స్టోన్ని. కొన్నిసార్లు స్టోన్ ఇరుక్కుపోతే ఒకసారి ట్యూబ్ కూడా వెళ్ళదు మూత్రం పైపు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మత్తి ఇచ్చేసి ఎండోస్కోపిక్గా ఆ రాయ అయితే ఎక్కడైతే ఉందో దాన్ని లేజర్ ద్వారా పగలు కొట్టేస్తామండి. సో దట్ అది పీసెస్లా అయిపోతుంది, పౌడర్లా అయిపోతుంది. అదంతా కూడా కంప్లీట్గా రిమూవ్ చేసేసి మీకు ఆ క్యాథెటర్ ఒక 1 డే 2 డేస్ పెట్టి తీసేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం ఏమి ఉండదండి. మీరు వెళ్తే ఒక 1/2 అవర్ టు 1 అవర్ ఉంటుంది సర్జరీ. దీనివల్ల మీకు యూరిన్ ఆగిపోయినందువల్ల ఏమవుతుందంటే కిడ్నీస్ మీద ప్రెషర్ పడి కిడ్నీ ఇన్ఫెక్షన్ కానీ కిడ్నీ ఫెయిల్యూర్ కానీ వచ్చే రిస్క్ ఉంటుంది. కాబట్టి తొందరగా మీరు యూరాలజిస్ట్ని సంప్రదించి అది మత్తు ద్వారా ఆ ఎండోస్కోపీతో వెళ్ళి సిస్టోలితోట్రిప్సీ అంటాము, అది స్టోన్ని వెనక్కి తోసేసి బ్లాడర్లోకి దాన్ని లేజర్తో పగలు కొట్టేస్తాం. అది మీరు చేయించుకుంటే మీకు యూరిన్ కంప్లీట్గా ఆగిపోయి దానివల్ల పొట్ట ఉబ్బిపోయి దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ అన్నీ కూడా మనం అవాయిడ్ చేయొచ్చండి. తప్పకుండా యూరాలజిస్ట్ని సంప్రదించండి.